హైదరాబాద్ జియాగూడ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. సాయినాథ్ని అతని స్నేహితులే చంపినట్లుగా తేల్చారు పోలీసులు. ఆకాష్, టిల్లు, సోను ఈ ముగ్గురు కలిసి నడి రోడ్డుపై ఈ హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు ఈ ముగ్గురు నింతలు. జియాగూడలో పట్టపగలే నడి రోడ్డుపై జరిగిన దారుణ హత్య అందరినీ ఒకసారిగా షాక్కి గురిచేసింది. ఒక పక్క ప్రజలంతా రోడ్లపై తిరుగుతున్న టైంలోనే ఒక వ్యక్తిపై ముగ్గురు విచక్షణరహితంగా దాడి చేసి చంపేశారు. ఆ నిందితుల్ని పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు కూడా హతుడికి స్నేహితులుగా తెలుస్తోంది. అయితే ఈ హత్య వెనుక గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం ముగ్గురు నింతులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ల పేర్లు ఆకాష్, టిల్లు, సోను. హైదరాబాద్ జియాగూడలో సాయినాథ్ అనే వ్యక్తి నడి రోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. ఆ హత్య జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న కొంతమంది ఆ దృశ్యాలని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. నిన్న జరిగిన హత్యకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 కత్తి పోట్లు అతని ఒంటిపై ఉన్నాయి. ముగ్గురు కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. అయితే సాయినాథ్ ని ఎందుకు చంపారనే విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయినాథ్ కి ఫోన్ చేసి పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత నడి రోడ్డుపై అతన్ని హత్య చేశారని సాయినాథ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సాయినాథ్ స్నేహితులైన ముగ్గురు వ్యక్తులు కలిసి అతన్ని చంపినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. జియాగూడలో నడి రోడ్డుపై చంపినటువంటి సాయినాథ్ మర్డర్ మిస్టరీ వీడింది. సాయినాథ్ను అత్యంత దారుణంగా హత్య చేసింది తన ఫ్రెండ్స్ ఆకాష్, సోను, టిల్లుగా తెలిసింది. మరి సాయినాథ్కు ఆకాష్ ఫ్రెండ్గా తెలుస్తుంది. మరి మిగతా ఇద్దరు సోను, టిల్లు కూడా ఆకాష్కు ఫ్రెండ్స్. మరి సాయినాథ్ను ఎందుకు అంత దారుణంగా చంపాల్సి వచ్చిందో ఇంకా తెలియలేదు. మరి ప్రస్తుతం వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు. ఉస్మానియా మార్చురీలో ప్రస్తుతం సాయినాథ్ మృతదేహం ఉంది. సాయినాథ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకు మా సాయినాథ్ను అంత దారుణంగా ఎందుకు చంపారనుకుంటున్నారు? చంపిరో తెలియదు. వాడు మంచి పిల్లగాడు, పిలిచి చంపిరంట. వాడు ఫోన్ చేసి పిలిచి చంపిరంట. వాడు ఇంట్లోకి వెళ్ళి పిలిచి చంపినప్పుడు వాడిని కూడా చంపాలి, ఉరి తీయాలి. వాళ్ళని ఉరి తీయాలి. నడి రోడ్డున కొడు నరికిరు నా కొడుకుని పానం తీసుకురు. పబ్లిక్ కూడా ఇట్లా చూసుకుంటే వాడు కూడా న్యాయం కాదు. మరి ఇది భూమ్యా ఏంది? ఇది మనసులా మానవత్వం ఉందా? వాడు కొడుతుంటే పారిపోవడము ఎందుకు ఇట్లా చేసిరు? నా కొడుకును ఎందుకు అడ్డుపడలేదు? అదొకటి. మళ్ళీ ఇప్పుడు నా కొడుకుని ఎట్లా చంపిరో? వాళ్ళని ఉరి తీయాలి, వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు సాయినాథ్ ను చంపింది ఆకాష్, సోను, టిల్లు అని తెలుస్తుంది. ఆ ముగ్గురు మీకు తెలుసా ఎప్పుడైనా ఇంటికి రావడం పోవడం? ఇంటికి రాలే వాళ్ళు. తతి మా ఫ్రెండ్స్ వచ్చిర్రు, వాళ్ళు ఎక్కువ పరిచయం నాకు కూడా. ఆంటీ ఆంటీ అని వస్తారు, కానీ వాళ్ళు రాలే. నేను ఇంతవరకు వాళ్ళని చూడలే. ఇప్పుడు అందులో ఫోన్లో చూస్తే కూడా నేను గుర్తుపట్టాలి. వేలో గుర్తు తెలియని వాళ్ళని అన్న కానీ వానికి తెలిసిన వాళ్ళని నాకు తెలియనే తెలియదు. అసలు వాడు ఎంత అమాయకుడు, ఎంత మంచోడు అంటే వాడు ఉన్న ఏరియాలో కానీ వాడు పని దగ్గర ఎవ్వరిని అడిగినా చెప్తాడు ఎంత మంచోడు. వానికి అసలు అంత పగెందుకు? వాడు అంత కక్ష కట్టిండో ఇప్పుడు వాళ్ళే చెప్పాలి. మేము జియాగూడ అనేది వారి ఇల్లు, ఆకాశ్వర్ ఇల్లు. అక్కడ ఏరియా కోసం వస్తే ఇట్లా నాకు ఒకసారి కాల్ చేస్తాడు. ఇప్పుడు నేను లంగ రోజులు ఉంటున్నాను, నిన్న నాకు ఫోనే చేయలేడు. ఇట్లా వస్తున్నారా కలిసాం అన్నట్టు ఒక చెప్తుండే, కానీ నిన్న మాత్రం ఒక ఫోన్ కూడా చేయలేడు. సోను, టిల్లు వాళ్ళ ఫ్రెండ్స్, ఆకాశ్ అనేటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు తెలుసా? వాళ్ళు సాయినాథ్ అంటే నార్మల్గా తెలుసు, అంతే. తెలుసు అంటే తెలుసు, ఫ్రెండ్స్ అన్నట్టు తెలుసు, అంతే. అంతకుమించి ఎక్కువ తెలియదైనా. ఎందుకు చంపాల్సి వచ్చింది? వీళ్ళ మధ్య ఏమన్నా ఎప్పుడన్నా టాపిక్ వచ్చేదా? లాస్ట్ థర్స్డే కలిసామంటున్నారు కదా సాయినాథ్, ఆకాష్, వీళ్ళ మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది? నార్మల్గా ఇట్లనే మన పార్టీ చేసుకుందాం. మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది నెక్స్ట్ మంత్, మనదీప్ అనేది. ఆయన పెళ్ళికి పోదాము, 2-3 డేస్ ఉందాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం మరి ఫ్రెండ్స్ చాలా రోజులు కలవక అని చెప్పేసి ఇట్లా మాట్లాడినాం. అంతేగాని ఎంతకుమించి ఒక మాట మాట్లాడలేదు. కేవలం నిన్న సాయినాథ్ను ఆకాష్ వాంటెడ్లీ జియాగూడకు పిలిచి ఈ దారుణానికి తెగబడినట్లుగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ వెంకట్తో రవికుమార్, టీవీ 9, ఉస్మానియా నుంచి.